హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంపైర్ టెక్ వికాస్. నేను ఇవాళ మీకు ఏం చెప్పబోతున్నానంటే కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. అసలు యూట్యూబ్ భాషలో కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ ఏంటి తెలుసుకున్నాను. యూట్యూబ్ భాషలో కాపీరైట్ స్ట్రైక్ అంటే కాపీరైట్ టేక్ డౌన్ అంటారు, కాపీరైట్ క్లెయిమ్ అంటే కంటెంట్ ఐడి కాపీడ్ క్లెయిమ్డ్ అంటాడు అన్నమాట. మనకు అందరికీ అర్థమయ్యే భాషలో అయితే కాపీరైట్ స్ట్రైక్ అని కాపీరైట్ క్లెయిమ్ అని ఉన్నాయి. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ మీకు ఎందుకు వద్దంటే, ఫస్ట్ మీరు యాజైన వీడియో కాపీ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మీకైతే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది అన్నమాట. అలా మీకు ఆ వీడియోకి స్ట్రైక్ ఇష్యూ చేస్తారు, అందుకే మీకు స్ట్రైక్ అనేది వస్తుంది. అలా స్ట్రైక్ వస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు స్ట్రైక్ అలా రాకుండా ఉండాలంటే మీరు ఓన్గా పెట్టుకోవాలి కొన్ని వీడియోస్. అప్పుడు ఒక్క వీడియోస్ చూసినా, ఇప్పుడు ఎవరైనా వీడియో చూసినా వాళ్ళే చేశారు అనుకోండి, మీ ఫేస్ అదంతా ఉంటుంది కాబట్టి మీకు స్ట్రైక్ అనేది ఏమి రాదు. అలా స్ట్రైక్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే, ఇప్పుడు ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో బాగా పాపులర్ అయ్యింది అనుకోండి, ఆ పాపులర్ అయిన వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్, 5000 వ్యూస్ వస్తే ఆ స్ట్రైక్ ఇష్యూ చేస్తే ఆ వీడియోకి టేక్ డౌన్ అవుతుంది కదా వీడియో. ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అన్నీ వాళ్ళ ఛానల్కి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ ఇలా కాపీరైట్ స్ట్రైక్ వస్తాం వల్ల మీకు కొన్ని ఫ్యూచర్స్ పోతాయి అన్నమాట. 3 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే అసలు రాకూడదు. ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనుకోండి మీకు తెలియకుండా పర్వాలేదు, సెకండ్ వచ్చినా పర్లే, థర్డ్ అయితే ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ మీద అప్లోడ్ చేసుకోవాలి, టెర్మినేషన్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అలా కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఏమేమి ఫ్యూచర్స్ పోతాయి అంటే, ఫస్ట్ది వచ్చిందంటే చిన్న చిన్న ఫ్యూచర్స్ ఎలాగైనా పోతాయి, సెకండ్ది వచ్చిందంటే థంబ్నైల్స్ అప్లోడ్ చేయడం అలాగ పోతాయి అన్నమాట. మళ్ళీ సెకండ్ది వచ్చాక థంబ్నైల్స్ పోవడం, లైవ్ పోవడం, వీడియోస్ అప్లోడ్ చేయడం పోవడం, అంటే పర్మనెంట్గా కాదు కొన్ని రోజులు 14 డేస్ అలాగనమాట. అలాగా మనకి చాలా మానిటైజేషన్స్ కూడా పోవచ్చు మనకి. అలాగే చాలామంది ఛానల్స్ కూడా అలాగే టెర్మినేషన్ అయింది, మానిటైజేషన్ కూడా పోయిందనమాట చాలామందికి ఈ విషయం తెలియక. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, ఈ కాపీరైట్ స్ట్రైక్ గురించి చెప్పాను కదా మీకు, కాపీరైట్ స్ట్రైక్ అంటే చాలా డేంజరస్. ఆ స్ట్రైక్ పడకుండా మీరైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అయితే అది చాలా డేంజరస్ అనమాట. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెడితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్లాగ్ చేయను అనుకున్న, ఆ వ్లాగ్కి అన్న ఆదిత్య మ్యూజిక్లో మ్యూజిక్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు క్లెయిమ్ వస్తుంది అనమాట. అంటే నాకు రెవెన్యూ వస్తుంది చూడండి, ఆ రెవెన్యూ మొత్తం వాళ్ళకి వెళ్ళద్దు, ఈ యాడ్స్ రెవెన్యూ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. మీకు ఇలా రెవెన్యూ రాకపోయినా పర్లే, మీకు పబ్లిక్ మీద మంచి టాక్ రావాలంటే మీరు పెట్టుకోవచ్చు. మీకు రెవెన్యూవే కావాలంటే నాన్ కాపీరైట్ సౌండ్స్ మ్యూజిక్స్ అవి ఉంటాయి, మీకు తెలుగు యూట్యూబ్లో కూడా వస్తుంది అనమాట, దాని ఎన్సిఎస్ అని అంటారు. మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్, కమ్యూనిటీ క్లెయిమ్ ఎలాగ ఉండదు కాబట్టి కమ్యూనిటీ స్ట్రైక్. ఈ కమ్యూనిటీ స్ట్రైక్ మీకు అసలు ఎందుకు వస్తుంది అంటే, మీరు యూట్యూబ్కి వ్యతిరేకంగా వీడియోస్ తీసినా యాంటీగా ఏమన్నా ఎవరినైనా హరెస్ట్ చేసినట్టు, ఎవరినైనా తిట్టినట్టు, వైలెన్స్ చేయాలంటే పెడితే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుంది. కమ్యూనిటీ స్ట్రైక్ కూడా ఏ సేమ్ కాపీరైట్ స్ట్రైక్ ఉన్న ఫ్యూచర్సే ఉంటాయి అన్నమాట. మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్కి ఇప్పుడు మీరు ఏమైనా యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని పెట్టారనుకోండి, వీడియో తీసి దానికి మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అవుద్ది. ఎందుకది, యూట్యూబ్కి వ్యతిరేకంగా అంటే గ్యాలరీలో ఎలా చేయలేను కదా మేము పెట్టారు అలా, లేకపోతే నేను పెట్టిన వీడియో అందుకే నేను పెట్టలేదు, అలా కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుందని. నాకు ఫస్ట్లో ఒక 1 స్ట్రైక్ వచ్చింది, అందుకే థంబ్నైల్స్ అప్లోడ్ చేయడం పోయింది మధ్యలో, అందుకే మధ్యన థంబ్నైల్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ నేను ఏం పెట్టుకోను. కమ్యూనిటీ స్ట్రైక్ అంటే మీకు క్లారిటీగా అర్థమైంది కదా, కాపీరైట్ స్ట్రైక్ అన్నా కమ్యూనిటీ స్ట్రైక్ అన్నా దాదాపు ఫ్యూచర్స్ ఒకటే, కాకపోతే కొంచెం తేడాగా ఉంటాయి డిఫరెంట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు బాగా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చలేకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, మీకైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమేమి టాపిక్స్ కావాలో నాకు లైవ్ స్ట్రీమ్లో అడగండి, మళ్ళీ నేను వీకెండ్ లైవ్కి వస్తాను 3 to 3:30, అప్పుడు మీకైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, మళ్ళీ ఏ టాపిక్ మీరు చేయాలో అడగచ్చు. చాలామంది నన్ను అయితే కరోనా వైరస్ మీద టాపిక్ చేయమంటున్నారు, ఖచ్చితంగా చేస్తాను, మర్చిపోకుండా. మీ ఏమైనా డౌట్స్ ఉన్నా నేను దాంట్లో క్లియర్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్కడైతే టాపిక్ అర్థం అవ్వలేదో అక్కడ మీరు కరెక్ట్గా అక్కడ ఆ టైం పెట్టి నాకు కింద పెట్టాను అనుకోండి, కామెంట్ సెక్షన్లో పెడితే నేను క్లారిటీగా మీకు చెప్తాను ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై.